చారిత్రక భవనం అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో భవనంలో ఎక్కువగా జనాలు లేకపోవడంతో ముప్పు తప్పింది. భవనం కూలే స్థితికి వచ్చే వరకు పట్టించుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో మున్సిపల్ కార్పొరేషన్ గెస్ట్ హౌస్ బిల్డింగ్ ముందు భాగం ఒక్కసారిగా కూలిపోయింది. నాంపల్లి సరాయిగా పిలిచే ఈ బిల్డింగ్ ను ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1917లో నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ అతిథి గృహంగా ఉపయోగించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ గెస్ట్ హౌస్ గా మార్చారు. 2011లో ఈ బిల్డింగ్ కు హెరిటేజ్ గుర్తింపు వచ్చింది. నాటి నుంచి భవనంపై పర్యవేక్షణ కొరవడింది. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న భవనం శనివారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కూలిన సమయంలో అందులో ఉన్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శిథిలాల కింద మరో నలుగురు ఉన్నారని క్షతగాత్రుడు చెప్పడంతో పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 2 గంటల పాటు శ్రమించి శిథిలాలు తొలగించగా అక్కడ ఎవరూ కనిపించలేదు. వర్షాల వల్లే భవనం కూలిందన్న జోనల్ కమిషనర్ ముషరఫ్ అలీ భవనంలో కొంత భాగం మాత్రమే జీహెచ్ఎంసీ ఉపయోగిస్తోందని తెలిపారు. ఈ బిల్డింగ్ లో కొంత భాగం మాత్రమే జీహెచ్ఎంసీ కంట్రోల్లో ఉంది. అది జీహెచ్ఎంసీ ఒక స్టోర్ గా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఎవరు ఆఫీస్ కానివ్వండి, ఇక్కడ రెసిడెన్సీస్ కానివ్వండి లేవు. గతంలో ఈ బిల్డింగ్ కూడా హెచ్ఎంఆర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొలాప్స్ ఎందుకు జరిగింది, ఎలాంటి ప్రాబ్లం వల్ల ఇది జరిగింది, ఈ బిల్డింగ్ కి ఇంకా స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది ఇమీడియట్లీ ఒక స్టడీ చేపించి స్టడీ రికమెండేషన్ ప్రకారం ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటాం. నాంపల్లి పరిసరాల్లో భిక్షాటం చేసేవారు రాత్రి సమయంలో ఈ భవనంలోనే తలదాచుకుంటారని స్థానికులు తెలిపారు. ప్రమాదం రాత్రి సమయంలో జరిగి ఉంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారని వారన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేత విహెచ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. హెరిటేజ్ భవనం కూలే స్థితికి వచ్చే వరకు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. హెరిటేజ్ బిల్డింగ్ ఉన్నది అనేది మీకు తెలిసి ఉండి కూడా దాన్ని ఏ విధంగా బాగు చేయాలి, దాన్ని రిపేర్ చేయాలి, అట్లీస్ట్ ఉన్న బిల్డింగ్ ను కాపాడే బాధ్యత ఉన్నదా లేదా ప్రభుత్వం? కనుక ఇది ప్రభుత్వం ఫెయిలియర్ అనేది నా ఉద్దేశం. దీన్ని తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ చేసే బాధ్యత ఉంది. ఎందుకంటే పేరుకు ఎంక్వైరీ అని చెప్పి దాన్ని తుడిచిపెట్టకుండా, దాన్ని దాచిపెట్టకుండా వాస్తవాలు బయటికి రావాలనేది నా ముఖ్య ఉద్దేశం. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పిందని, మిగతా ప్రాంతాల్లోనైనా శిథిలావస్థలో ఉన్న భవనాలపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.